హలో ఎవ్రీవాన్, నా ఓకే లహరి ఛానల్ నోటిఫికేషన్స్ అన్ని మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ అన్న బటన్ నొక్కేసేయండి, అక్కడ బుజ్జి గంటని టంగ్ మని కొట్టేసేయండి, అందులో టాప్ మోస్ట్ ఆప్షన్ ఆల్ ని క్లిక్ చేసేసేయండి, నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వచ్చేస్తాయి. ఓకే లహరి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. సో గైస్, ఈ రోజు అయితే నేను నా సీరియల్ షూట్ కి వెళ్తున్నాను. ఆల్రెడీ సీరియల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా మెసేజ్ చేస్తున్నారు, అండ్ బయటికి వెళ్ళిన ప్రతిసారి కూడా చెప్తున్నారు, అయ్యో మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు కదా, అయ్యో మళ్ళీ ఎప్పుడు వెళ్తారు రిటర్న్, అయ్యో మీకు కష్టాలు ఉండబోతున్నాయి కదా అని. యా, స్టోరీ చిన్న చేంజ్ అలా చేశారు. సో యాజ్ ఆఫ్ నౌ ఒక చిన్న హౌస్ లో ఎక్కడో లాంగ్ లొకేషన్ అక్కడ ఉంటున్నాము. సో దానికి సరిపడా మేకప్, నా గెటప్ అన్ని మార్చేశారు. అంటే శారీస్ లిటిల్ గా కాటన్ శారీస్ ఇచ్చారు కట్టుకోమని, నాకు దాన్ని ఫోల్డ్ చేయడం కూడా అయ్యో బాబు ఎంత కష్టపడుతున్నాను ఆ శారీస్ తో. సో ఇప్పుడైతే నేను లొకేషన్కి వెళ్తున్నాను కాబట్టి ముందైతే నేను మేకప్ చేసేసేయాలి. అది కూడా మేకప్ ఏంటి, అసలు నో మేకప్ అని చెప్తున్నారు, బట్ వితౌట్ మేకప్ ఏం లేకుండా డైరెక్ట్ సన్ యూనో ఎండలో చేసిన, డైరెక్ట్ లైట్స్ లో చేసిన ఫుల్ గా ఏమంటారు ట్యాన్ అయిపోతాం, అండ్ ఆల్సో ర్యాషెస్ కూడా వస్తాయి. సో లైట్స్ ముందు వెళ్ళినప్పుడు బేసిక్ మినిమం లైట్ గా అయినా మేకప్ చేసుకోవాలి. సో ఆ మేకప్ చేసేసుకుంటా ఇప్పుడు నేనైతే. సో ముందైతే నేను నా ఫేస్ ని నేను డర్మావైవ్ తో ఫుల్ గా వాష్ చేసేసాను. సో నా ఫేస్ మీద ఎలాంటి డస్ట్ లేదు, ఏమి లేదు, ఫుల్ క్లీన్ గా ఉంది. సో డర్మావైవ్. సో నెక్స్ట్ వచ్చేసి నా ఫేస్ కి నేను న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజర్ అప్లై చేసేస్తున్నా. సో న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజర్ ఇంకో బాటిల్ కొనుక్కోవాలి, అయిపోతుంది. డర్మావైవ్ అండ్ ఆల్సో న్యూట్రిడర్మ్ ప్రొడక్ట్స్ షాప్ చేయాలంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చేస్తాను, ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు ప్రొడక్ట్స్ ని హ్యాపీగా షాప్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎలాగ ఎండల్లో చేస్తున్నాము, అండ్ ఎండాకాలం కూడా వచ్చింది. సో దానికోసం నేను సన్స్క్రీన్ యూస్ చేస్తున్నాను. మాయిశ్చరైజర్ మీద ఇంతకుముందు నేను విపరీతంగా సన్స్క్రీన్ పెట్టేదాన్ని. సో ఇంతకుముందు అయితే డ్రైగా వింటర్ కాబట్టి అవసరం పడేది కాదు, ఇప్పుడు అంటే ఫుల్ సమ్మర్ ఎండ కాబట్టి చచ్చినట్టు రాసుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మామూలుగా అయితే కొంచెం గ్యాప్ ఇస్తే మంచిది, నేను ఇంట్లో ఏమి అప్లై చేసుకోకుండా వచ్చేసా. యా, సో నెక్స్ట్ వచ్చేసి ప్రైమర్. సో ప్రైమర్ వల్ల ఈజీగా మేకప్ స్లైడ్ అవుతుంది, సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ యూజింగ్ ప్రైమర్. మన హెయిర్ కి కండిషనింగ్ ఎలా చేస్తాము, మన ఫేస్ కి ప్రైమర్ అలా అన్నమాట. మేకప్ అప్లై చేసేటప్పుడు స్మూత్ గా ఉంటుంది. సో నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్, డార్క్ సర్కిల్స్ కవర్ చేయాలి. సో డార్క్ సర్కిల్స్ కవర్ చేసేస్తున్నా. సో కన్సీలర్ ఉంది దగ్గర, అండ్ లైట్ లైట్ గా ఏదైనా స్పాట్స్ ఉన్నా కూడా అవి జస్ట్ కవర్ చేసేస్తున్నా లైట్ గా. అండ్ ఆల్సో ఈరోజు మాకు ఏదో సాంగ్ షూట్ లాగా చేస్తామని చెప్పారు. సో ఏదో హౌస్కి వెళ్ళినట్టు ఆ హౌస్లో ఏదో చిన్నగా సాంగ్ లాగా అని. సో అదంతా కూడా ఉంది, ఒక కంటిన్యూటీ ఉంది. ఇది అసలు వెరీ లాంగ్ కంటిన్యూటీ, నాకు అసలు అది ఇంకా చీర కట్టాలంటేనే విసుగు వస్తుంది. ఎవరో ప్రమోషన్కి అని చెప్పి ఆ చీర పంపించారు, బ్లౌజ్ కుట్టించి అంతా చేసి అబ్బా కలర్ చాలా బాగుంది అని అనుకున్నా. ఉజాలా బ్లూ, నైస్ ఉజాలా బ్లూ కలర్ సారీ, బట్ యూనో బోర్ వచ్చేసింది ఆ చీర. ఆల్మోస్ట్ యూ డోంట్ బిలీవ్ గైస్, లాస్ట్ షెడ్యూల్ నుంచి ఈ షెడ్యూల్ దాకా అదే చీర వాడుతూనే ఉన్నాను. సో నెక్స్ట్ ఫౌండేషన్. సో లిక్విడ్ ఫౌండేషన్ యూస్ చేసిన, అది కూడా ఓన్లీ సింగిల్ డ్రాప్, జస్ట్ అ డ్రాప్. అండ్ సన్స్క్రీన్ కూడా అప్లై చేస్తున్నా, ఇది కూడా కొంచెం లైట్ గా. అప్లై చేయొచ్చు లేకపోతే మాయిశ్చరైజర్ అయినా మిక్స్ చేసి అప్లై చేయొచ్చు. మేమంటే ఇంకా ఎండలో చేస్తూ ఉంటాం కాబట్టి అందుకని సన్స్క్రీన్ అప్లై చేసేసా. అండ్ దీనివల్ల ఏంటంటే ఫుల్ డ్యూయీ లుక్ కూడా వస్తుంది. అంటే ఎనీథింగ్, ఎనీ మాయిశ్చరైజర్ సన్స్క్రీన్ ఎలా అంటే కొంచెం అది టెక్స్చర్ ఏమంటారు కొంచెం జిడ్డుగా ఉంటుంది, అలాంటి ఉన్న మాయిశ్చరైజర్ అయితే కనుక, మాయిశ్చరైజర్ సన్స్క్రీన్ అయితే కనుక అప్పుడు
ఆ డ్యూయీ లుక్ అనేది వస్తుంది అనమాట. ఓకే, నాకైతే సరిపోలా, ఇంకొంచెం అప్లై చేసేస్తున్నా. పౌడర్ ప్యాడ్ చాలా లైట్, చాలా అంటే చాలా లైట్ గా, అస్సలు అంటే పౌడర్ అప్లై చేస్తే ఇలా అంటుకున్నట్టు ఉండకూడదు, అంటే ఈ ఆయిలీనెస్ అనేది కనిపించాలన్నమాట. సో అందుకని ఎక్కువ ఎక్కువ పౌడర్ అప్లై చేయట్ల, జస్ట్ వెరీ లైట్ గా. సో నెక్స్ట్ వచ్చేసి కాంటోర్ చేయాలి. కాంటోర్ అయితే ఖచ్చితంగా చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ అసలు మేకప్ ఎక్కువ ఎక్కువ యూజ్ చేయట్లేదు కాబట్టి కాంటోరింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో యాక్చువల్ గా నా దగ్గర కాంటోరింగ్ కి ఉంది కానీ అయిపోయింది, మొత్తం అయిపోయింది, ఇంకోటి కొనాలి. సో జస్ట్ ఇన్ కేస్ మీ దగ్గర ఐ షేడ్ బాక్స్ లో బ్రౌన్ కలర్ షేడ్, ఇలా బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్, ఇలా ఇంకా లైట్ బ్రౌన్, ఇలా డార్క్ బ్రౌన్స్, లైట్ బ్రౌన్స్ ఉన్న షేడ్ ఉంటే కనుక అది అప్లై చేసేసేయచ్చు. అండ్ కంప్లీట్ గా బ్లెండ్ చేసేస్తున్నా, డార్క్ గా కనిపించకుండా కొంచెం లైట్ గా కనిపించేలా బ్లెండ్ చేస్తున్నా. సో ఆల్మోస్ట్ నా స్కిన్ లో బ్లెండ్ చేసేసా ఆ బ్రౌన్ షేడ్ ఇలా స్పెసిఫిక్ గా కనిపించకుండా, సో దాట్ నా ఫేస్ ఇప్పుడు కొంచెం ఈ ఎడ్జెస్ నుంచి ఇలా కట్ చేసా కాబట్టి నా ఫేస్ కొంచెం సన్నగా కనిపిస్తుంది. ఇంకా నేను బ్లష్ అని అయితే యాడ్ చేయట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఐ షేడ్ అప్లై చేసేస్తున్నా. అండ్ ఐ షేడ్ కి వెరీ న్యాచురల్ షేడ్, వెరీ లైట్ షేడ్, ఆల్మోస్ట్ బ్రౌన్స్ లో, అంటే బ్రౌన్ అని కూడా కాదు, ఇది ఆరెంజ్ షేడ్. సో ఆరెంజ్ అంటే డార్క్ ఆరెంజ్ కూడా కాదు, ఈ కలర్ ఇది అప్లై చేసేస్తాను. సో ఎస్, చాలా లైట్ గా అప్లై చేసా, ఇప్పటికే చాలా డల్ అయి ఉంటుంది, డల్ గానే కనిపిస్తుంది. జస్ట్ ఇన్ కేస్ ఇంకా బ్రైట్ గా అనిపిస్తే ఇంకొక లైన్ ఐ షేడ్ అప్లై చేసేస్తా. సో అది అండ్ దెన్ ఫైనలీ మస్కారా. నా లిప్స్ యాక్చువల్ గా ఇది కూడా పెట్టద్దు అంటారు, నా లిప్స్ చాలా డ్రై అయిపోతాయి, చాలా క్విక్ గా డ్రై అయిపోతాయి. ఐ థింక్ మేబీ సమ్ ఇయర్స్ నుంచి లిప్ బామ్ పెట్టి 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 కాలేజ్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా లిప్ బామ్ పెట్టి పెట్టి అలవాటు అయిపోయి ఖచ్చితంగా లిప్స్ కి మాయిశ్చర్ అనేది కావాలి. సో దానికోసం నాకు యూనో పక్కా యూస్ చేయాలి. ఓకే, సో దిస్ ఇస్ మై లుక్. అండ్ నెక్స్ట్ ఇంకా నాకు ఒక 5 మినిట్స్ ఉంది జర్నీ, వెళ్ళిపోతాం లొకేషన్కి, వెళ్ళిపోయి అక్కడ ఏం జరగబోతుంది, ఏం సీన్ చేస్తున్నాము అండ్ మా లుక్ ఎలా ఉంది అది కూడా చూపిస్తాను. ఇంకా నేను ప్యాకింగ్ చేసేస్తాను. ఫుల్ పేమెంట్ ఇయ్యాల్సిందే, అది సొసైటీ రూల్. ఆవిడ ఎవరై ఉంటారంటావు? వెళ్ళి అడిగేసి రావచ్చుగా, నన్ను అడిగితే నేనేం చెప్పేది? నువ్వు ఒకదానివి, ఫోన్ పెట్టే ముందు రండి ఇద్దరం చేద్దాం. రిఫిల్ చేశాక పని మొదలు పెడతా.